हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू अवर चैनल अम्मा कुकीज चेबेटटुवंटि चाला स्पाइसी पिकल कोब्बरिकाय मावडिकाय पच्चडिनि एला चेसुकोवालनि मीकु चेसि चूपिस्तानु मीकु कावाल्सिन पदार्थालु मनं ओकसारि चूसुकुंदां तरिगिनटुवंटि कोब्बरिकाय मुक्कलु तरिगिनटुवंटि मावडिकाय मुक्कलु एंडि मिरपकायलु पच्चि मिरपकायलु करिवेपाकु पोपु दिनुसुलु పసుపు తగినంత ఉప్పు తగినంత నూనె ముందుగా మనం స్టవ్ మీద ఒక బాండి అనేది పెట్టుకొని స్టవ్ అనేది మనం ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం తగినంత నూనె అనేది మనం వేసుకోవాలి ఈ విధంగా మనకి నూనె అనేది మనకి వేడెక్కుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు మనం వేసి వేయించుకోవాలి ఈ విధంగా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా మనకి మిరపకాయలు అనేవి వేగిపోయి కదండి ఇప్పుడు మనం స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అనేది తీసుకుని అందులో మనం ఇందాక మనం తరిగిపెట్టిన కదండి కొబ్బరికాయ ముక్కలు వాటిని మనం వేసుకోవాలి అలాగే ఇందాక మనం తరిగిపెట్టిన కదండి మామిడికాయ ముక్కలు వాటిని కూడా మనం ఇందులో వేసుకోవాలి వీటితో పాటు మనం రుచికి సరిపడా ఉప్పును కూడా మనం యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా పసుపును కూడా మనం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఇందాక మనం వేయించి పెట్టినాం కదండి ఎండు మిరపకాయలు వాటిని మనం ఇందులో వేసుకోవాలి అలాగే వీటితో పాటు మనం పచ్చిమిరపకాయలు కూడా మనం వేసుకోవాలి వేసుకొని మనం ఈ మొత్తాన్ని మనం మూత పెట్టుకొని మనం గ్రైండ్ అనేటటువంటి చేసుకోవాలి ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ అనేటటువంటిది చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి మనం తీసుకుని పక్కన పెట్టుకుని మనం దీనికి పోపు అనేది మనం సిద్ధం చేసుకుందాం దీనికోసం మనం స్టవ్ మీద మరలా బాండి అనేది పెట్టుకొని అందులో మనం కొద్దిగా ఆయిల్ అనేది మనం వేసుకుందాం వేసుకొని మనం స్టవ్ అనేది మనం ఆన్ చేసుకుందాం ఈ విధంగా మనకి నూనె అనేది మనకి వేడెక్కుతూ ఉన్నప్పుడు ఇందులో మనం పోపు దినుసులు మనం వేసుకోవాలి వేసుకొని మనం వాటిని కలుపుకుంటూ మనం వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కరివేపాకును కూడా మనం వేసుకొని ఈ మొత్తాన్ని మనం వేయించుకొని స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనకు పోపు అనేది వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ఈ యొక్క మొత్తం మిశ్రమాన్ని ఇందాక మనం సిద్ధం చేసి పెట్టినాం కదండి పచ్చడి అందులో మనం వేసుకొని మనం కలుపుకుంటే మనకి పచ్చడి అనేది మనకు రెడీ అయిపోయినట్టే ఈ విధంగా మనం వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా చూసారా ఎంతో టేస్టీ అయినటువంటి మంచి స్పైసీ పిక్కిల్ అండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అనేటటువంటిది రెడీ మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీరు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్